ఒక విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి. తాను అధికారంలో ఉన్నా లేకపోయినా కొన్ని కొన్ని వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు మాత్రం తన కోసం చాలా కమిటెడ్గా పనిచేసేలా చేసుకోవడంలో మాత్రం, సరే మిగిలిన వ్యవస్థల కథ కాసేపు పక్కన పెట్టినా మీడియాలో చూసుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం ఎంత కమిటెడ్గా కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తాయో చూడండి. అండ్ విజనరీ లీడర్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు బాగా ప్రొజెక్ట్ చేయడంలో అయినా, విజన్ 2020 పేరుతోటి కొందరు చంద్రబాబు నాయుడు గారి మీద ఒక డాక్యుమెంటరీ చేయడంలో అయినా, ఇటువంటివన్నీ మనం చూసాం. మళ్ళీ తాజాగా ఒక రచయిత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద చంద్రబాబు నాయుడు గ్లోకల్ లీడర్ అనే పేరుతో ఒక పుస్తకమే రాశారు, చంద్రబాబు నాయుడు గ్లోకల్ లీడర్ అని. ఈ పుస్తకాన్ని ప్రచురించింది కూడా ఎవరు అనుకున్నారు, బ్లూమ్స్బరీ. పుస్తకాలు చదివే వాళ్ళకి ఇది ఈ ముద్రణ సంస్థ, ఈ పబ్లిషింగ్ సంస్థ సుపరిచితమే, లండన్లో ఉంటుంది, బ్రిటిష్ ముద్రణ సంస్థ ఇది బ్లూమ్స్బరీ అని. చాలా పేరెన్నిక గన్న సంస్థనే ఇది, పబ్లిషింగ్ సంస్థ. దాదాపు 40 సంవత్సరాల చరిత్ర ఉంటుంది దీనికి. ఈ సంస్థ పగడాల తేజస్విని అనే ఒక రచయిత్రి చంద్రబాబు నాయుడు గ్లోకల్ లీడర్ అని చెప్పి బుక్ రాస్తే దాన్ని ఆ సంస్థ ప్రచురించింది. అయితే ఈ గ్లోకల్ లీడర్ ఈ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే అనుకున్నారు, చంద్రబాబు నాయుడు స్థానికంగా చేసిన అభివృద్ధి, ఒకవైపు స్థానికంగా అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందారు, ఈ రెండు ఏకకాలంలో చేశారు కాబట్టి స్థానికంగా చేసిన అభివృద్ధికేమో లోకల్ లీడర్, ప్రపంచవ్యాప్తంగా ఈయన గుర్తింపు గ్లోబల్గా గుర్తింపు పొందడానికేమో గ్లోబల్ లీడర్. సో గ్లోబల్ ప్లస్ లోకల్ కలిపి గ్లోకల్ లీడర్ అట పేరు. వాళ్ళు ఆలోచించారు రచయిత్రి గారు పగడాల తేజస్విని, గ్లోకల్ లీడర్ అని చెప్పి బుక్ రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేయడంతో పాటు హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టారు అని చెప్పి, అని అంతేకాదు రాజకీయాలకు అతీతంగా ఒక సామాన్య వ్యక్తుల్లాగా చంద్రబాబు నాయుడు గారిని కనుక చూస్తే చాలా ముందు చూపు ఉన్న వ్యక్తిలా కనిపిస్తారు అని, భవిష్యత్తులో చోటు చేసుకోబోయే కొన్ని మార్పులను ఆ మార్పులను ముందే ఎక్స్పెక్ట్ చేసి ఆ మార్పులకు అనుగుణంగా తాను నిర్ణయాలు తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి దార్శనికత కనిపిస్తుంది అని ఈ రచయిత్రి అయితే ప్రశంసించింది. బ్లూమ్స్బెరీ లాంటి సంస్థ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేసేసరికి తెలుగుదేశం పార్టీ అయితే ఫుల్ ఆనందంతో ఉంది. అండ్ బాగా పేరెన్నిక కన్నా బుక్ స్టాల్స్లో ఈ పుస్తకం ఉందట, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి మరి.